హలో ఫన్మోజీ ఆడియన్స్, కొన్ని రోజుల క్రితం కమ్యూనిటీలో బిగ్ అనౌన్స్మెంట్ అని పోస్ట్ పెట్టాం, గుర్తుందిగా? అప్పటి నుండి అదేంటి, ఎప్పుడు అని చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుసు, మీరు ఎలా అంటారని తెలుసు, అందుకే ఇక డోంట్ కీప్ వెయిటింగ్, అనౌన్స్మెంట్ లోడింగ్. ఈ సండే అనగా జనవరి 29 మార్నింగ్ 10 AM కి ఒక పెద్ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా ఈ సండే 10 గంటలకల్లా మన ఛానల్ కి వచ్చేయండి. ఈలోగా ఆ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఏదో గెస్ట్ చేసి కింద కామెంట్ లో పెట్టేయండి. ఈ పేటకు నేనే మేస్త్రి చేస్తున్నా ఇప్పుడు ఇస్త్రి, చొక్కా అయినా ప్యాంటే అయినా చేసేస్తాను ఇస్త్రి, నేనే ఇస్త్రి మేస్త్రి. అమ్మా, ఇస్త్రి చేసమంటే మొట్ట మేస్త్రి పాటలు పాడతావేంటే? త్వరగా చేసి ఇయ్యే బాబు, స్కూల్ కి టైం అయిపోతుంది. అబ్బబ్బబ్బా, రిపబ్లిక్ డే కదరా, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా ఏం అనరులే. నీకేం తెలుసమ్మా, లేట్ కి వెళ్తే జెండా వందనం చేసేస్తారు. అమ్మో, మా నాయనే నా కొడుకు ఎంత దేశభక్తో. దేశభక్త బొక్క, ఆ జెండా వందనం అయ్యాక బిళ్ళలో బిస్కెట్లు బూందీ లడ్డూలు పంచుతారని వెళ్ళిపోతున్నాడు. ఏరా, నిజమా? నూరుగామ్మా, మరి నువ్వు ఆడి మార్కులు నమ్ముతావేంటి? నేనెంత దేశభక్తున్నా నీకు తెలియదేంటమ్మా? తెలీదు లేరా, చెప్పు. శనివారం రోజు ఎప్పుడైనా చికెన్ తిన్న చూసావేంటి? దానికి దీనికి సంబంధం ఏంట్రా? గాంధీ గారు నానివేసి తినరని నేను మానేశాను, అందుకే శనివారం గాంధీ గారికి సమర్పించాను. అమ్మా, నేనెప్పుడు కాయలు కాకుండా కాగితాలు ఎందుకు అడుగుతాను తెలుసా? దొబ్బి తినడానికి కాదు, కాగితం మీద ఎప్పుడు గాంధీ గారి బొమ్మ ఉంటది, అందుకే నాకు నోట్ అంటే ఇష్టం. అసలు మీ అందరికి నా ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా? ఏంటి, త్రిబుల్ ఆర్? కాదు, శంకర్ దాదా జిందాబాద్. అందులో గాంధీ ఉన్నారని 100 సార్లు చూశాను. అన్నిసార్లు చూసావా? ఆ సినిమాలో హీరో ఎవరు చెప్పరా? గాంధీ తాతా. ఆ సినిమాలో హీరో చిరంజీవి కదరా? ఏమో, అదంతా నాకు తెలీదు. గాంధీ గారు నాకు ముందునుంటే ముందు వెనక ఇంకెవరు కనబడరు, అంతటి గాఢమైన గాంధీ భక్తుని. ఓరి బాబా, బాపరా బాబు, గాంధీ గారు కనుక నీ పర్ఫార్మెన్స్ చూసుంటే మెడలో దండే చేతిలో పండెట్టేద్దరు. అయినా నీలాంటి దేశ ద్రోహులకి నాలాంటి దేశభక్తి అర్థం కాదు. ఓ అమ్మ స్త్రీ, ఇంకెంతసేపు చేరుతావు ఇస్త్రీ? అయిపోయిందిరా బాబు, ఇదిగో తీసుకో. ఇక నెలతానమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. రే రే రే, నన్ను కూడా తీసుకెళ్ళరా. ఔటర్స్ నాట్ అలౌడ్. నాట్ అలౌ చేయడానికి నేను ఔటర్ ని కాదురా, రైటర్ ని. కావాలంటే ఈ సీన్ మార్చేస్తా. వద్దులే పద. ఒరే ఒరే గోరా, కొంచెం ఆ టీవీ పెట్టేసి వెళ్ళరా. టీవీ అక్కడే ఉందిగా, మళ్ళీ పెట్టడం దానికి? అబ్బా, ఆన్ చేసి వెళ్ళరా. ఏ, అంత ఇంపార్టెంట్ గా ఏం చూస్తారు ఇప్పుడు? జెమినీ మూవీస్ లో ఖడ్గం సినిమా వేస్తున్నారా, చూద్దామని. ఓ, ఖడ్గంలో ప్రకాశ్ రాజ్? మీరా టీవీలో ఖడ్గం సినిమా చూడడం ఆపేంత వరకు వాడు వేస్తానే ఉంటాడు. రారా గోరా, నువ్వు కూడా చూద్దు గాని. అయ్య బాబు, మీకు దండం పెడతాను, వదిలేనండి, బాయ్. ఒరే ఒరే, ఏంట్రా అలా ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నా? ఏ, లేకపోతే నేను నెచ్చుకుని వెళ్ళాలా? అబ్బా, అది కాదురా, ఈ రోజు స్కూల్ కి జెండాలు పట్టుకెళ్ళకపోతే గుండాగల్లా చూస్తారు. నేనేమో గాని నిన్నైతే జెండా ఉన్నా లేకపోయినా అలాగే చూస్తారు. ఏడిచేవాలే, జెండా కొనుక్కుందాం పద. ఫ్లాగ్ బాబు, ఫ్లాగ్ బాబు, కమ్ బాబు, బై బాబు, కమ్ము కమ్ము కమ్ము. ఈడ కూడా కమ్ము కమ్ము అని కేకలే వేస్తాడు పద. అనియా, మంచి జెండాలు చూపించనియా. సీ బాబు, దీస్ ఆల్ ఆర్ గుడ్ ఫ్లాగ్స్. పవిత్రమైన భారత గడ్డమే పుట్టి ఆ ఇంగ్లీష్ వాడు వాడిన పదం ఫ్లాగ్ ఏంట్రా? జెండా. జెండా అన్నా ఫ్లాగ్ అన్నా వన్నే కదా బ్రో, బోత్ ఆర్ ఈక్వల్. ఇండియన్ ప్రెస్టీజియస్ మూవీ త్రిబుల్ ఆర్ లో కూడా రాజమౌళి ఎత్తర జెండా అన్నాడు, గాని ఎత్తర ఫ్లాగ్ అనలేదు, అందుకే అది ఆస్కార్స్ దాకా వెళ్ళింది. నువ్వేమో స్నిక్కర్స్ తింటూ నిక్కర్స్ వేసుకుని ఎక్కడ ఉండిపోయావు? సారీ సార్, దీస్ ఆల్ ఆర్ జెండాస్ ఓన్లీ. సి అనే, అన్ని ఒకలాగే కనబడుతున్నాయి, వేరే మోడల్స్ ఏం లేవా? రేయ్, జెండాలో మోడల్స్ ఏంట్రా? సరే, అయితే వేరే కలర్స్ చూపించు. బోర్ని అబ్బ, జెండాలో కలర్స్ ఏంట్రా? ఇండియా జెండా ఒకటే కలర్. మరి అక్కడ మూడు ఉన్నాయి. ఓ, సుభాష్ చంద్రబోస్. రేయ్, కాసేపు మూసుకోరా ప్లీజ్. ఇదిగో బాబు, ఈ రెండు జెండాలు ఇచ్చే. టేక్ అన్న, వన్ ఫ్లాగ్ వన్ జెండా 50 రూపీస్. వాట్ ఆర్ యు టాకింగ్? పవిత్రమైన భారతదేశం గడ్డ మీద పుట్టి జెండా నమ్ముతావా? యు కంట్రీ ఫ్రూట్? దేశ జెండా నమ్మితే దేశ నమ్మినట్టేరా? సో ఫ్రీగా ఇచ్చే, బాయ్. కాకరకా, వెల్కమ్ టు ఎవ్రీవన్. ముందుగా ఈ రిపబ్లిక్ డే కి అటెండ్ అయిన పబ్లిక్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. కాకరకా, మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఆటలు పాటలు డాన్సులతో అలరించడానికి మన స్కూల్ పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు కక్కరగా. కాకపోతే దానికి ముందుగా
అందరం జెండా ఎగరేసి మన భరతమాతకు వందనం చేసుకుందాం. శ్రీరామ్ గారిని వదిలేసి పాత ఎమ్మెల్యేతో చేయించడం ఏంటి? అంటే లాస్ట్ టైం శ్రీరామ్ గారు చేశారు కదా, అందుకే ఈసారి ఇంత చేయించడం. అదేలా కుదురుతుంది సార్, మన ఏరియాలో పెద్ద మనిషి అంటే పాస్టర్ పిఏ పాల్ గారే. ఎలాగో నెక్స్ట్ ఎమ్మెల్యే అతనే అవ్వబోతున్నారు కాబట్టి ఈసారి ఫ్లాగ్ హోస్టింగ్ అతని చేత చేయించాలి. కుక్కరకు ఇదేంటి ఇది మధ్యలో? లేదండి, మా శ్రీరామ్ గారితో జరిపిస్తేనే సాంప్రదాయ బద్ధంగా ఉంటుంది. లేదు లేదు, మా పాల్ గారితో చేపిస్తేనే పద్ధతిగా ఉంటుంది. అరే క్యారేమి ఆ క్యా బాత్ కర్ రే, హమారా బాషాజీ కరేగా తో అచ్చా రహేగా, నికల్ నికల్ యాస్. ఏమిట్రా నికల నికల్ అని సెకలు? ఏ ఎక్కువ మాట్లాడితే తెగుతాయి పీకల్. ఆ నువ్వు తెంపుతూ ఉంటే చూస్తూ కూర్చుంటాం, మరి గంటలతో కొట్టావంటే బుర్ర మెంటలు ఎక్కిపోద్ది. అయ్యి బాబాయ్ కొక్కరకు ఆపండి ఆపండి ఆపండి. ఎందుకురా ఆపేది? ఏమిట్రా పడితే చేయలేకపోతున్నాం, పో ఇక్కడి నుంచి. మా పాలుగారి గారి జెండా ఎగరేయకపోతే స్కూల్ తగలెట్టేస్తాం. ఈలేంట్రా ఇలా గొడవలు పడుతున్నారు, అంత ఎత్తులో ఎగిరే జెండా ముందు ఎవరైనా ఒకటే కదరా, ఎవరు ఎగరేస్తే ఏంటి? నీకు తెలీదు గోరా, ఇది ప్రతి సంవత్సరం జరిగే గొడవే. ఒక 5 నిమిషాలు సినిమా చూడు, ఆఖరిన డ్రింక్లు ఇస్తారు, తాగి చెల్లిపోతాం. కొడతారా? ఏమిట్రా చేయవేస్తున్నావు? తప్పుకుంట్రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ భరత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కలో నీ బిడ్డే అన్నావు, చూడేలా గుడ్డుల్లా గుడ్డు చేస్తున్నాను, ఏం చూస్తున్నావు? గోరా, దేనికంత బాధపడుతున్నావు? అమ్మా నువ్వా? పిలిచావుగా, బిడ్డ పిలిస్తే ఏ తల్లి రాకుండా ఉంటుంది? చూడమ్మా నీ బిడ్డలందరూ ఎలా కొట్టుకుంటున్నారు, నువ్వైనా వెళ్ళి వాళ్ళు ఆపు. ఆపితే గొడవలు ఆగుతాయి కానీ వాళ్ళల్లోని చెడు ఆలోచనలు ఎలా ఆగుతాయి? అదేంటమ్మా అలా అంటావు, చూడు మతం ముసుగులో పడి ఎలా కొట్టుకుంటున్నారు. నీ వెనకాల చూడు, ఆ చెట్టు మీద ఉన్న పావురం నిన్న గుడిమే వాలింది, మొన్న మసీదుమే వాలింది, రేపు చర్చిమే కూడా వాలుతుంది. అది ఏ రోజు ఎక్కడ వాలినా మనందరం దాన్ని పావురం అని అంటాం. కానీ ఒక మనిషి మాత్రం గుడికి వెళ్ళిన వాడు హిందూ అని, మసీదుకి వెళ్ళిన వాడు ముస్లిం అని, చర్చికి వెళ్ళిన వాడు క్రిస్టియన్ అని అంటారు. ఏ అతన్ని కూడా మనిషనే పిలవచ్చుగా, ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎవరు తెచ్చుకున్నారు? మనిషికి మనిషే తెచ్చుకున్నాడు. నా గడ్డ మీద ఈ పావురము బతుకుతుంది, మనుషులు బతుకుతున్నారు, కానీ వాటికి లేని భేదం ఈ మనుషులకెందుకు, వాటికి లేని పంతాలు మీకెందుకు? నువ్వు అన్నట్టు వీళ్ళందరూ నా బిడ్డలే, దాంట్లో కొంతమంది మంచి మార్గంలో నడిచి నాకు స్వాతంత్రాన్ని తెచ్చారు, కానీ ఇప్పుడు అదే స్వాతంత్రాన్ని చెడు మార్గంలో నడిచే కొంతమంది బిడ్డలు దుర్వినియోగం చేస్తున్నారు. చెడు చేశాడని ఆ బిడ్డని ఏ తల్లి శిక్షించలేదు కదా, కానీ ఆ చెడిపోయిన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించే శక్తి తోటి సోదరులకే ఉంటుంది, అది మీకే ఉంటుంది. ఎలా అమ్మా, ఎన్ని చేసినా వీళ్ళు మారరు, వీళ్ళ బుద్ధి మారదు. మార్పు రావాల్సింది బుద్ధిలోంచి కాదు గోరా, బడిలోంచి, అమ్మ ఒడిలోంచి. తమ బిడ్డని పెంచే ప్రతి తల్లిదండ్రులు కులం మతం అనే ప్రస్తావన లేకుండా తమ బిడ్డని పెంచితే అదే మీరు రేపటి తరానికిచ్చే గొప్ప బహుమతి. అలానే ప్రతి స్కూల్ అప్లికేషన్ లో కూడా కులం మతం అనే కాలం తీసేస్తే ప్రతి పౌరుడు భారతీయుడే. భారత్ మాతాకి జై. రే ఆపండ్రా. రేయ్ ఎవరా నువ్వు, హిందూవా ముస్లిమా క్రిస్టియనా? ఇండియన్ రా, ఐ యామ్ ఎన్ ఇండియన్. ఏంట్రా మతం మతం అని కొట్టుకొని చేస్తున్నారు? నీకు జబ్బు వస్తే వైద్యం చేసే ఒక డాక్టర్, నీ కులం మతం చూసి నీకు వైద్యం చేస్తే నువ్వు బతుకుతావా? నువ్వు 3 పూట్ల తినే తిండిని పండించే రైతు, నీ కులాన్ని మతాన్ని పట్టించుకుంటే నీ కడుపు నిండుతుందా? దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడు కులం మతం అంటూ లెక్కలేసుకుంటూ కాపలా కాస్తే నీకు రక్షణ దొరుకుతుందా? వాళ్ళందరూ కష్టపడేది ఒక హిందూ కోసం, ముస్లిం కోసం, క్రిస్టియన్ కోసమో కాదు, ప్రతి ఒక్క భారతీయుడి కోసం.
మార్పు రావాల్సింది మతాల్లో కాదు, మనలో, మన మనసుల్లో. ఇప్పటికైనా మారదాం, మన తర్వాత తరాల్ని మారుద్దాం. మేరా భారత్ మహాన్, జై హింద్.